ఈ కరోనా మహమ్మారి మానవుని యొక్క మానసిక స్థితిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే, కోవిడ్-19 వ్యాధి పెను సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో మునుపెన్నడూ లేని రీతిలో వ్యక్తులు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు, చింతాక్రాంతులు అవుతున్నారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. పేదలు, రోజువారీ కూలీలు, అసంఘటిత రంగ శ్రామికులు వంటి వారికి ఇది విపత్కర సమయమే. కోవిడ్-19 మహమ్మారితో యుద్ధంలో ముందు వరుసలో ఉండి పోరు సాగిస్తున్న ఆరోగ్య విభాగం సిబ్బంది తీవ్రస్థాయిలో ఆందోళన ఒత్తిళ్లకు గురవుతున్నారు. చైనాలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో కోవిడ్-19 రోగుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆరోగ్య సిబ్బంది గణనీయ స్థాయిలో మానసిక ఒత్తిడికి లోనైనట్లు గుర్తించడం గమనార్హం. మనలో ప్రతి ఒక్కరూ విభిన్న పరిస్థితులకు వేరువేరు రీతిలో స్పందించడం మామూలే. కొంతమంది తక్షణమే ప్రతికూలంగా స్పందిస్తే చాలామందిలో లక్షణాలు తర్వాత కాలంలో బయటపడుతుంటాయి. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతో కుంగుబాటు, ఆందోళన, భయం, నమ్మకం కోల్పోవడం, అసహాయత, ఆరోగ్యం క్షీణించడం, సామాజిక ఒంటరితనం, తిండి సహించకపోవడం, నిద్ర పట్టకపోవడం వంటివన్నీ మానసిక ఆరోగ్యం సక్రమంగా లేదనడానికి సంకేతాలు. మరొకసారి చూడండి, 2 లక్షణాలు. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతో కుంగుబాటు, ఆందోళన, భయం, నమ్మకం కోల్పోవడం, అసహాయత, ఆరోగ్యం క్షీణించడం, సామాజిక ఒంటరితనం, తిండి సహించకపోవడం, నిద్ర పట్టకపోవడం వంటివన్నీ మానసిక ఆరోగ్యం సక్రమంగా లేదనడానికి సంకేతాలుగా భావించవచ్చు. చాలామందికి అత్యంత దుర్భర పరిస్థితులు, జీవితంలో అనిశ్చితి, తగినన్ని సామాజిక రక్షణ వ్యవస్థలు లేకపోవడం వంటివన్నీ ఒత్తిడిని, ఆందోళనను, ప్రతికూల భావాలను పెంచుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం కొన్ని ప్రజా సమూహాల్లో మానసిక ఆరోగ్య సమస్యల 30% స్థాయిలో ఉంటుంది. ఇలాంటి సమస్యల ప్రభావానికి లోనయ్యే అవకాశాలు అధికంగా ఉండడానికి ప్రతికూల సామాజిక ఆర్థిక పర్యావరణ పరిస్థితులే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో బాధితుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించే ప్రత్యేక కార్యక్రమాలని అమలు చేయడం అవసరం. పేదలు, బాధిత కుటుంబాల కోసం సామాజిక భద్రతా చర్యల్ని తీసుకోవడం, అన్ని రంగాల్లో యజమానుల ద్వారా ఉద్యోగాలు, ఆదాయాల పరిరక్షణ వంటి చర్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలాంటి రక్షిత ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తాయి, వారికి భద్రతను, రక్షణను ఇస్తాయి. ఫలితంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన దుష్ఫలితాలను నివారించవచ్చు. యజమానులు ఉద్యోగుల పట్ల మరింత సహానుభూతితో ఉండాల్సిన అవసరం ఉంటుంది. లాక్డౌన్ సమయంలో వారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగులు సిబ్బందికి అనుకూలంగా ఉండేలా పని సౌలభ్యాలు, చిన్నపిల్లలు, వృద్ధుల బాధ్యతలు ఉండేవారికి ఇంటి నుంచే పని చేసుకునే వెసులుబాటు కల్పించడం వంటి చర్యల ద్వారా తోడ్పాటు అందించాలి. కోవిడ్-19 మహమ్మారికి సంబంధించి ప్రజారోగ్య సంక్షేమంలో మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకోవడం కూడా ముఖ్యమే అన్న సంగతి మనము మర్చిపోకూడదు. కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించేందుకు ప్రస్తుతం చేస్తున్న కృషిలో శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన చర్యలు కూడా ఉండాలి. ప్రజారోగ్య కార్యక్రమాల్లో బదుకు దూరం పాటించడంపై దృష్టి పెట్టినట్లుగానే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సామాజికంగా అనుసంధానమై ఉండేలా, మానసికంగా చేరువయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రచారం చేయడం శ్రేయస్కరం. స్వీయ నిర్బంధంలో ఉండేవారికి ఆరోగ్య సేవలు అందించేవారికి, వారి కుటుంబాలకు, వృద్ధులు వంటి బాధిత వర్గాలకు ఫోన్ ద్వారా మానసిక ఆరోగ్యపరంగా అండదండలు ఇవ్వాలి. సంక్షోభ సమయాల్లో మానసిక ఆరోగ్యం కోసం
మద్దతు తీసుకోవడంలో తప్పేమీ లేదని తెలుసుకోవాలి. పౌరులుగా ఇళ్లలోనే ఉండడం ద్వారా అందరూ తమ వ్యక్తిగత బాధ్యతలనే నివర్తించాలి. ఇలాంటి కష్టకాలంలో ఇతరుల పట్ల సానుభూతి చూపుతూ అండగా నిలవాలి. స్వీయ నిర్బంధంలో ఉన్నవారిని, కోవిడ్ 19 బారిన పడిన వారిని వేలెత్తి చూపకూడదు. వారిని కేసులు లేదా విక్టిమ్స్ అని సంబోధించకూడదు. ఆరోగ్య సిబ్బంది పట్ల వారి కుటుంబాలపైన సానుభూతి చూపాలి. ఇన్ఫెక్షన్ పేరిట దుర్విచక్షణ కూడదు. మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న ఆ కుటుంబాలను అభినందించాలి. మనలో మనం సహాయం చేసుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషించాలి. ఎవరైనా వృద్ధ జంట పక్కింట్లో కానీ మరో ఊరిలో కానీ ఉంటే ఏదో ఒక మార్గంలో వారితో అనుసంధానం అవ్వాలి. నిత్యావసరాలు తప్పనిసరి మందులు అందుబాటులో ఉండేలా చూడాలి. ఎలా ఉన్నారు అనే చిన్న పలకరింపే వారికి ఎంతో బలాన్ని ఇస్తుందన్న సంగతి మరవకూడదు.